ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఒక కొలుక్కి వచ్చేసినట్టేనా ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది ఈ కేసు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానివ్వండి లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాధికారానికి సంబంధించి కేంద్రం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఇదంతా చూసుకుంటే అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి సంబంధించిన విచారణ జరుగుతుందో అదే సమయంలో కేంద్రం ఇచ్చిన అఫిడ్విట్ చాలా కీలకంగా మారింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రస్తావన ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే అఫిడవిట్ను ప్రస్తావించడం అంటే ప్రధానంగా రాజధాని నిర్ణయం కేంద్రానిదా లేదంటే రాష్ట్రానిదా అన్న అంశం మీద హైకోర్టులో ఎప్పుడైతే విచారణ జరుగుతుందో దాని మీద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని వెలువరించింది అదేంటి అంటే రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి రాజధాని ఏర్పాటుకు సంబంధించిన ఈ నిర్ణయాధికారం అనేది కంప్లీట్గా ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే తప్ప ఇందులో కేంద్రం జోక్యం ఉండదు అని ఆల్రెడీ ఎప్పుడైతే కేంద్రం అఫిడివిట్ ఇచ్చిందో అదే అంశాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈ కేంద్రం అఫిడివిట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కేంద్రం జోక్యం ఎలా అవుతుంది కేంద్రం మా పరిధిలో కాదని ఎప్పుడైతే కేంద్రం చెప్పేసిందో కంప్లీట్గా రాజధాని మీద తుది నిర్ణయం కంప్లీట్గా తుది నిర్ణయానికి సంబంధించిన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ తేల్చి చెప్పేసింది అంటే రాజధానితో పాటు వివిధ అంటే రాష్ట్రానికి సంబంధించి వివిధ అభివృద్ధి ప్రణాళికలు అలాగే ప్రాజెక్టులను సమీక్షించే అధికారం కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్లో చాలా క్లియర్ కట్గా ఉంది అదే విషయాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది కోర్టులో దీనికి సంబంధించి ఇక వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మూడు రాజధానుల ఏర్పాటు మీద గట్టి పట్టుతోనే ఉంది ఏమాత్రం వెనకడుగు వేసే అవకాశం లేదు అనేది అయితే కేంద్రం నుంచి ఎప్పుడైతే అఫిడివిట్ వచ్చేసిందో స్పష్టత ఇచ్చేసిందో కేంద్రం ఇంకా న్యాయస్థానాలు ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తాయి ఎటువంటి నిర్ణయాధికారాలు ఉంటాయని తేల్చి చెప్పేస్తాయి అనేది ఆల్రెడీ అఫిడివిట్లో ఉంది అనేది అయితే సుప్రీంకోర్టు దాన్ని బట్టే ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాం సో అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం క్లారిటీ వచ్చేసింది పూర్తిగా రాజధాని మీద నిర్ణయాధికారం ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది అనేది కోర్టుకి తేల్చి చెప్పేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం దీని మీద తదుపరి కార్యక్రమం ఏ ఏ రకంగా చేస్తారు ఏంటి ఇక విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు ఒకటే మిగిలి ఉంది ఆ దిశగా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ముహూర్తం పెడతారు అనేది అయితే కోర్టు నుంచి కంప్లీట్గా చిక్కులు తొలుగుతాయా ఇంకా ఏమైనా కొత్త చిక్కులు వచ్చి పడతాయా అనేది కూడా ఇక్కడ వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి